సడలించు, వదిలించు బావా. కమలం చుట్టూ భ్రమరం కపిస్తూ తిరుగుతుంది, ఎదలో దాచిన మధువును దోచుకునే వదులుతుంది. కను చీకటి పడగానే కమలము రేకులు మూసిన ఎదపై వ్రాలిన మధుపం రే ఎంత బంధిసుమా. ఆ మహాభాగ్యం నాకు ప్రసాదిస్తావా? అబ్బా, అప్పుడేనా? ఎంత ఆశ. సిసి, కోపం వచ్చిందా బావా? బ్రహ్మ మన ఇద్దరికీ జతకొచ్చాడు, మన తల్లిదండ్రులు మన వివాహానికి ఆమోదించారు. ఇంతలోనే పొరబడుతున్నావు సిసి. ఎంతో కాలంగా విడిపోయిన మన పెద్దలు మన ద్వారా కలుసుకుంటున్నందుకు పరవశం పొందుతున్నాను. ప్రభువులు ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏముంది రే, పోటీల్లో గెలవటం ఎలాగా అని. ఎలాగైనా సరే గెలిచి తీర్తాం. అసంభవం. ఏమిటి అసంభవమా? అవును, దేవి పాద సన్నిధునున్న మందసంలో స్వర్ణమాల సురక్షితంగా ఉన్నంత వరకు మా యువరాజుకు అపజయం లేదు. ఏది పాద సన్నిధినున్న మందసం, అందులోని స్వర్ణమాల? రాజవరేణ్యుల నిర్ణయానుసారం ఈ పోటీలో నెగ్గిన వారికి గండర గండడు అనే బిరుదు ప్రదానం చేయబడుతుంది. ఇక ప్రారంభించండి.
ఈనాటికి నన్ను గెలవగలిగిన మొనగాడి నిన్ను ఒక్కరే. మహారాజా మహారాజా, ఈ శుభ సమయంలోనే నాదొక చిన్న మనవి. ఏమిటది? మన యువరాజ వారు చిత్ర విచిత్రమైన విద్యలు ప్రదర్శిస్తారు, అనుమతిస్తామని ప్రభుల వారిని కోరుతున్నాను. వైకుంఠ ఊరుకుంటాను అనుకుంటున్నారా? ప్రదర్శించి తీరాల్సిందే. అదేమిటో చూద్దాం. ప్రదర్శించు మనోహర్. అలాగే నానక. వైకుంఠ, ఇదేమిటి? పూలమాల. మాల కాదయ్యా, పాము. మాల కాదయ్యా, ఉత్తరయ్యం. ఇప్పుడు ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకులాగా ఉన్నాను. పెళ్లి కొడుకు కాదు, కోతిలాగా ఉన్నావు. మిత్రమా మిత్రమా, నన్ను మామూలు మనిషి చేయి మిత్రమా మిత్రమా. నాయన, ఇదంతా ఇంద్రజాలమా? ఇది ఇంద్రజాలం కాదు నాన్నగారు, కేవలం కనికట్టు, సభా సమ్మోహనం. కొన్ని క్షణాల పాటు సభాసదులను భ్రమలో ముంచటం. ఏదో కుతూహలం కొద్ది నేర్చుకున్నాను అంతే. బాగుంది మిత్రులారా, ఈనాటికి సభ తాలిద్దాం. రేపటి కార్యక్రమం వసంతోత్సవం. రేపు వసంత మంటపంలో జరగబోయే ఆ ఉత్సవం ఒక్క రాకుమార్తెలకు మాత్రమే, పురుషులు ప్రవేశించరాదని ప్రభువుల ఆజ్ఞ. అనవసరంగా నువ్వు ఆవేశపడుతున్నావు, ఇందులో అవమానం అన్న ప్రసక్తే లేదు. నువ్వెందుకలా అంటున్నావో నాకు బాగా తెలుసు రంజిత్. నీ మనస్సులో అటువంటి అపోహం పెట్టుకో, నిదానంగా ఆలోచించు నాయన. మనం వారి ఆహ్వానం అందుకుని వచ్చాం. మర్యాద తప్పితే మీకు తెలియదు మామయ్య, ఆ తండ్రి కొడుకుల తేనె మాటలకు మీరు మురిసిపోతున్నారు. వారు చాలా పెద్ద ఎత్తులో ఉన్నారు మామయ్య. పొరపడుతున్నావు రంజిత్. కాదు, ఖడ్గ విద్యా నైపుణ్యంలో అనన్య అజేయుడనై విజయశ్రీని చేపట్టిన నన్ను ఓడించగలగడంలోనే ఏదో మోసం ఉంది మామయ్య. పోటీ అయిన తర్వాత ఎవరో ఒకరు ఓడి తీరాలిగా, పైగా నాతో పోటీ చేసే మునగాడెవరు అంటూ నువ్వేగా కత్తి దూసావు. కత్తి దూస్తే మాత్రం అయ్యగారు అతిథి అని వారు ఆహ్వానిస్తే మీరు ఇక్కడికి వచ్చారని ఆలోచన అక్కర్లేదా అమ్మగారు? పలగర్వోన్మత్తుడై విరవీగి ఆ మనోహర అంతు చూస్తాను, ఆ చిత్తుల మారిని చిత్తు చేస్తాను. రంజిత్, వినోదం కోసం జరిగిన సంఘటన గురించి నువ్వు ఇలా ఉద్రేకపడడం మంచిది కాదు. మనోహర్ చాలా ఉత్తముడు నాయన. మామయ్య, వాళ్లకు తగిన ప్రతీకారం చేసి నా పగ తీర్చుకోకపోతే నా పేరు రంజిత్ సింహుడే కాదు. శశి, ఇంత రాత్రి మా మందిరంలో నువ్వా? ఏం రాకూడదా? ఆగు, ద్వారం మూసావి? మూస్తేనే కదా మీరు బందీలవుతారు. ఏమన్నావు? కలవరపడకండి రాజా, ఈ ద్వారం మూసి నా హృదయ ద్వారం తెరవాలి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అర్థం కాలేదని తప్పించుకో చూస్తున్నారు కదూ పసి పాపన. అవునులేండి, మొగ్గగా ఉన్న పుష్పం విడుతుంది, రంగురంగుల రేకుల్ని చూపి ఆకర్షిస్తుంది, మత్తెక్కించే సువాసనలు పంపి ఎక్కడో తిరుగుతున్న తుమ్మెదను రమ్మంటుంది, తన హృదయంలో పొంగే మధువుల్ని దోచుకోమంటుంది, తన అందం అనురాగం సార్థకం చేసి పొమ్మంటుంది. అవునా? నర్తకి లేనిపోని ఆశలు పెట్టుకో. లేదు, ఆశలు రేపేరు మీరు. నిండు కొలువులో ఈ రత్నాల హారం బహుకరించారు. అదే మానేరమ్మా, మీలోని కళా ప్రతిభను అభినందిస్తూ ఆనందంతో బహుకరించు. అపార్థం చేసుకున్నావు నీవు. నేను ఆస్థాన నర్తకిని,
మా జీవితాలు